हेलो फ्रेंड्स, टेक इन नूरुल इन तेलुगु यूट्यूब चैनल की मी अंदरिकी स्वागतम। तो फ्रेंड्स, वन प्लस मोबाइल ने एवरैते वाडुतुन्नारो वाळ्ळंदरिकी ओक गुड न्यूस एंदंटे वन प्लस तन रेड केबल मेंबर्स एवरैते उन्नारो वाळ्ळंदरिकी गाना प्लस मेंबरशिप नी 3 नेललु फ्रीगा इस्तुंदी। तो याक्चुअल गा लॉकडाउन नडुस्तुंदी कदा, अंदुवल्ल वन प्लस तम यूजर्स अंदरिकी ई ऑफर नी इस्तुंदी। इक्कड 3 मंथ्स गाना प्लस फ्री मेंबरशिप अंटे एंटंटे 3 मंथ्स गाना प्लस ఫ్రీ ట్రయల్ అనేటువంటిది ఇస్తున్నారు వీళ్ళు। అంటే 3 మంత్స్ మనకి ఫ్రీగా గానా ప్లస్ మెంబర్షిప్ అనేటువంటిది వస్తుంది। సో ఈ మెంబర్షిప్ కోసం వన్ ప్లస్ ఒక కూపన్ కోడ్ అనేటువంటిది ఇస్తుంది। ఆ కూపన్ కోడ్ ని వాడి మనం గానా యాప్ లో గానా ప్లస్ మెంబర్షిప్ ని అంటే గానా ప్లస్ 3 మంత్స్ ట్రయల్ మెంబర్షిప్ ని యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది। సో ఈ ట్రయల్ మెంబర్షిప్ ని యాక్టివేట్ చేసుకోవడానికి కూపన్ కోడ్ ప్లస్ క్రెడిట్ కార్డ్ అనేటువంటిది కంపల్సరీగా ఉండాలి। ఎందుకంటే కూపన్ కోడ్ యాక్టివేట్ చేసేటప్పుడు ఏదో ఒక ప్లాన్ ని మనం కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది। ఆ టైంలో మన క్రెడిట్ కార్డ్ డీటెయల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది। సో ఈ ఫ్రీ ట్రయల్ అయిపోయిన తర్వాత 399 రూపాయస్ అనేటువంటివి డిడక్ట్ అవుతాయి। సో అలా డిడక్ట్ కాకుండా ఉండాలంటే ఫ్రీ ట్రయల్ పీరియడ్ కంప్లీట్ అవ్వకముందే మెంబర్షిప్ ని క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ కూపన్ కోడ్ ని ఎలా జనరేట్ చేసుకోవాలి, అలాగే ఈ కూపన్ కోడ్ ని వాడి సో గానా ప్లస్ ఫ్రీ మెంబర్షిప్ ని ఎలా యాక్టివేట్ చేయాలో చూద్దాం। సో ఫ్రీ మెంబర్షిప్ కోసం మనం ఫస్ట్ కూపన్ కోడ్ ని తీసుకోవాలి। దానికోసం మనం సెట్టింగ్స్ లో వెళ్ళాలి। సో సెట్టింగ్స్ ఇక్కడ మన యూజర్ నేమ్ ని సెలెక్ట్ చేసుకోవాలి। ఇక్కడ మీరు చూడొచ్చు అవైల్ యువర్ ఫ్రీ గానా ప్లస్ సబ్స్క్రిప్షన్ సెలెక్ట్। సో సెలెక్ట్ చేసుకోగానే రెడ్ కేబుల్ క్లబ్ పేజ్ కి వచ్చేస్తాం। ఇక్కడ ఫ్రీ గానా ప్లస్ సబ్స్క్రిప్షన్ ఫర్ 3 మంత్స్ ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి। సో సెలెక్ట్ సో గానా ప్లస్ సబ్స్క్రిప్షన్ ఫర్ 3 మంత్స్ రెడ్ కేబుల్ క్లబ్ ఎక్స్క్లూజివ్। ఈ ఆఫర్ వచ్చేటప్పటికి ఓన్లీ రెడ్ కేబుల్ క్లబ్ మెంబర్స్ కి మాత్రమే అవైల్ నౌ ఆల్రెడీ అవైల్డ్ నేను ఆల్రెడీ కూపన్ కోడ్ ని జనరేట్ చేశాను, దానివల్ల ఈ మెసేజ్ అనేటువంటిది వస్తుంది। ఐ గాట్ ఇట్। సో ఒకసారి కూపన్ కోడ్ ని జనరేట్ చేసిన తర్వాత మై రివార్డ్ సెక్షన్ లో కనుక వెళ్ళినట్లయితే అక్కడ మనకి కూపన్ కోడ్ కనబడుతుంది। సో సెలెక్ట్ మై రివార్డ్. సో గానా ప్లస్ వౌచర్ వ్యాలిడ్ ఫ్రమ్ 17th April 2020 టు 30th April 2020। సో ఇక్కడ ఈ కూపన్ కోడ్ ని మనం ఓన్లీ ఈ రెండు డేట్స్ మధ్యలోనే యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది। సో కూపన్ కోడ్ ని చూడటానికి దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి, సెలెక్ట్. సో ఇక్కడ కూపన్ కోడ్ అనేటువంటిది కనబడుతుంది, దీన్ని కాపీ చేసుకోవాలి। సో ఈ కూపన్ కోడ్ ని వాడి మనం గానా అప్లికేషన్ లో గానా ప్లస్ మెంబర్షిప్ ని యాక్టివేట్ చేసుకోవచ్చు। దానికోసం మనం గానా యాప్ ని ఓపెన్ చేసుకోవాలి। నేను ఆల్రెడీ గానా యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నాను। సో ఒకసారి డౌన్లోడ్ చేసిన తర్వాత మన యూజర్ ఐడి పాస్వర్డ్ ని వాడి లాగిన్ చేయాల్సి ఉంటుంది। ఒకవేళ యూజర్ ఐడి కనుక లేకపోయినట్లయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది। సో లెట్స్ ఓపెన్ గానా యాప్. సో గానా యాప్ హోమ్ పేజ్ ఇది, ఇక్కడ యూజర్ ఐకాన్ ని సెలెక్ట్ చేసుకోవాలి, సెలెక్ట్. ఇక్కడ రీడీమ్ కూపన్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్, ఇక్కడ మన కూపన్ కోడ్ ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో లెట్స్ ఎంటర్ అవర్ కూపన్ కోడ్, ప్రొసీడ్, కూపన్ అప్లైడ్ సక్సెస్ఫుల్లీ, చూజ్ ఏ ప్లాన్. సో ఇక్కడ ఏంటంటే 1 ఇయర్ ప్లాన్ అయితే సెలెక్ట్ చేసుకుని కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది। సో ఎంటర్ చేసిన తర్వాత 1 రూపీ మన కార్డ్ నుంచి డిడక్ట్ అవుతుంది। ఫస్ట్ 3 మంత్స్ అయితే ఫ్రీగా ఉంటుంది, ఫ్రీ ట్రయల్ అంటే 3 మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 399 రూపీస్ మన క్రెడిట్ కార్డ్ నుంచి డిడక్ట్ అవుతాయి। సో ఒకవేళ అవసరం లేదనుకుంటే 3 నెలలు అవ్వకముందే దీన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు, దానివల్ల ఏంటంటే మనీ ఏమీ డిడక్ట్ కాదు। సో ఇక్కడ యాడ్ కార్డ్ డీటెయిల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, సెలెక్ట్. ఇక్కడ మనం మన కార్డ్ డీటెయిల్స్ని ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ని అయితే ఎంటర్ చేశాను, కంగ్రాచులేషన్, హలో యు ఆర్ నౌ ఏ గానా ప్లస్ మెంబర్, సో ఎంజాయ్ యాడ్ ఫ్రీ మ్యూజిక్, HD మ్యూజిక్ క్వాలిటీ, ఎంజాయ్ అన్లిమిటెడ్ డౌన్లోడ్. ఈ ఫీచర్స్ మొత్తం ప్లస్ మెంబర్షిప్లో ఉంటాయన్నమాట. సో డౌన్లోడ్ను ఇప్పుడు మనం యూజర్ పేజ్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు గానా ప్లస్ యూజర్ అని చెప్పేసి చూపిస్తుంది. సో ఒకవేళ మెంబర్షిప్ కనుక అవసరం లేదనుకున్నట్లయితే సో ట్రయల్ పీరియడ్ కంప్లీట్ అయ్యే ముందు మెంబర్షిప్ని క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే మటుకు 399 రూపీస్ మీ క్రెడిట్ కార్డ్ నుంచి డిడక్ట్ అవుతాయి. ఆ విషయం ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ మెంబర్షిప్ని యాక్టివేట్ చేసుకోవాలంటే కూపన్ కోడ్ ప్లస్ క్రెడిట్ కార్డ్ అనేటువంటిది ఉండాలి. సో క్రెడిట్ కార్డ్ కనుక లేకపోయినట్లయితే ఫ్రీ ట్రయల్ పీరియడ్ని యాక్టివేట్ చేసుకోలేము. సో ఇది గానా ప్లస్ ఫ్రీ మెంబర్షిప్ గురించి. మీకు ఏమైనా క్వశ్చన్ కనుక ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టెక్నికల్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.